హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ కూడా మా మరదలు చేసిన రెసిపీ. సో నేను లాస్ట్ టైమ్ 5 డేస్ బ్యాక్ 6 డేస్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో కూడా మా మరదలు చేసిన రెసిపీయే. సో ఇది కూడా తను చేసిందే. తను డిఫరెంట్గా చాలా అంటే చాలా టేస్టీగా చేసిండు. నేనైతే ఫస్ట్ టైం, నేను ఎక్కువ ఫిష్ కర్రీ నేను ఎక్కువ తినను, కానీ చాలా 2 టైమ్స్ తిన్నాను నేను సూపర్గా. సో దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాము. సో ఫిష్ వచ్చేసి 1.5 కేజీ. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మేము, మిడిల్ పీసెస్ అంతా కూడా మేము ఫ్రై కానీ పక్కన పెట్టుకున్నాము. ఇది మటుకు కొంచెం తోక దగ్గర, తల దగ్గర ఉండే పీసెస్ వేసి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, 1 కప్ నిండా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు బాగా పిడకడాన్ని, తర్వాత కరివేపాకు కూడా చాలా వేసింది తను. అలానే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్త కారము ఇంట్లోనే చేసింది, ఈ ధనియాల పొడి కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రెండు కూడా. అసలు ఆ మసాలా కలుపుతుంటేనే ఎంత టేస్టీగా ఉన్నదంటే అంత టేస్టీగా ఉండే. అలా నూనె వేసి దాంట్లో మంచిగా చేయితోనే కలపాలి. కొంచెం ముండ్లు గుచ్చుకున్నట్టు అవుతుంది కానీ తప్పదు, ఎందుకంటే చేయితో కలిపితేనే టేస్ట్ చాలా బాగొస్తుంది కాబట్టి. ఇలా చేయితోటి చాలాసేపు కలిపాను తను, ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా ముక్కకు మధ్యలో వెనకలో అంతటా పడుతుందని. సో ఇలా కలిపిన తర్వాత తనకు ఏదో కొంచెం ఆయిల్ తక్కువ, అంటే ఇలా ఆయిల్ ఆయిల్గా కనిపించాలంట. సో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇందులో ఇంకా చింతపండు పులుసు, చింతపండు వచ్చేసి మంచిగా తన చేయి నిండా నానబెట్టింది ముందే, మంచిగా అదంతా పిసికి ఆ పులుసు, ఉప్పు, ఉప్పు ఇప్పటి వరకు వేయలేదు కదా, ఉప్పు మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకొని నీళ్ళు వేసింది. నీళ్ళు వచ్చేసి ఇక్కడ 1 ఫుల్ గ్లాస్ కూడా వేయలేదు, 3/4 గ్లాస్ అంత వేసింది అంతే. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వేస్తే అది మళ్ళీ టేస్ట్ బాగుండదంట, చప్పపడిపోతుందంట, అందుకనే 3/4 అంత వేసి మీడియం హైలోనే, హై కాదు సిమ్ కాదు, మీడియం హైలో పెట్టి అది ఉడుకుతుండగా ఇక్కడ ఇంకా మేము ఫిష్ ఫ్రై కొరకు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రై చేద్దామని. సో ఇక్కడ 1-2 మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి చూసాము కలిపి. ఇది యాక్చువల్గా అయితే ఫిష్ నాకు తెలిసి అయితే 7 మినిట్స్ ఉడికితే సరిపోతుందంట. సో దీంట్లో ఫైనల్గా ఎండు కొబ్బరిని కొద్దిగా అలా ముక్కలుగా కట్ చేసి వేంపి ఆ పొడి దీంట్లో వేసింది తను. కొద్దిగానే, మరీ ఎక్కువ వేయొద్దంట, ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతుంది అని. సో ఇలా చేసిన కూర ఎంత టేస్ట్ ఉందంటే కరెక్ట్ 7 మినిట్స్లో ఉడికిపోతుంది అని చెప్పేసి తను ఆఫ్ చేసేసినారు. ఇంకా అంత బాగుందంటే చూడండి, కొత్తిమీర కూడా మంచిగా గడు కుప్పటి నిండా వేసి దాన్ని ఇంకా మనం గంట పెట్టి ఊరికే కలిపితే అవన్నీ చిదిరైపోతాయి కాబట్టి గరిట పెట్టకుండా ఇలానే పైనుంచి ఇలా తిప్పి మూత పెట్టేసినాం అన్నట్టు. అంతే, ఇంకా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది, సూపర్గా ఎంజాయ్ చేసాము. ఈ ప్రాసెస్లో మీరు ఎవరు చేస్తారో నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామంది చేస్తారు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరు మీరు ఈ ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఓకే, 1 లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.